హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు దిస్ ఛానల్. ముందుగా అయితే మీకు కాల్ మీ ఫోర్ ఐడీస్ వచ్చేసరికి డిస్క్రిప్షన్లో ఉన్న టెలిగ్రామ్, వాట్సాప్, ఇన్స్టాగ్రామ్లో షేర్ చేశాను యాప్ లింక్తో సహా. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే ఖచ్చితంగా అయితే కాల్ చేయొచ్చు. ముందుగా అయితే ఈ ఛానల్ ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. సో ఇందులో వచ్చేసరికి చాలామంది స్టూడెంట్స్ అడుగుతున్నారు, JNTUH క్రెడిట్ బేస్డ్ డిటెన్షన్ ఈ సంవత్సరం ఉంటుందా, ఉంటే ఎన్ని క్రెడిట్స్ కావాలి? అది R22 వాళ్ళు, R18 వాళ్ళు. పోయినసారి వీడియోలో R18కి సంబంధించిన అన్ని కలిపి చెప్పాను, అక్కడ కొంచెం తేడా వచ్చింది. ఎందుకంటే ఇప్పుడు సెకండ్ ఇయర్ అయిపోయిన R22 వాళ్ళు ఉన్నారు కాబట్టి, ఫస్ట్ ఇయర్ అయిపోయిన R22 వాళ్ళు కూడా ఉన్నారు కాబట్టి, రాబోయే R22 వాళ్ళు కూడా ఉన్నారు కాబట్టి, R18 ఒక బ్యాచే ఉంది కాబట్టి ఆ క్రెడిట్స్ కొంచెం క్రైటీరియా మారిందనమాట. యాక్చువల్గా ఎన్ని కావాలి, రిలాక్సేషన్ ఇస్తే ఎన్ని కావాలి, ఇలా దాని గురించి చెప్పబోతున్నాను. ముందుగా అయితే తెలుగు ఇంజనీరింగ్ ఎడ్యుకేషన్ ఛానల్ లింకు, సాఫ్ట్వేర్ కోర్సెస్ వర్క్ సపోర్ట్ ఛానల్ లింకు, JNTU అప్డేట్స్ ఛానల్ లింక్స్ డిస్క్రిప్షన్లో ఉన్నాయి, ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి, వెయిట్ అవే మీకు ఉపయోగపడతాయి. ఇక టాపిక్లో వెళితే క్రెడిట్ బేస్డ్ డిటెన్షన్ ఉంటుందా, ఈ సంవత్సరం ఖచ్చితంగా అయితే JNTH క్రెడిట్ బేస్డ్ డిటెన్షన్ ఇంప్లిమెంట్ చేస్తుంది. ఎందుకంటే లాస్ట్ ఇయర్ 1 మంత్ క్రెడిట్ బేస్డ్ డిటెన్షన్ ఇంప్లిమెంట్ చేసి ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ వాళ్ళకు, అంటే థర్డ్ ఇయర్ నుంచి ఫోర్త్ ఇయర్కి వెళ్ళే వాళ్ళకి మాత్రం ఫ్రీగా ప్రమోట్ చేశారు, ఏ క్రెడిట్స్ లేకుండా R18 వాళ్ళని. ఇక R22 R18లో ఉన్న ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ వాళ్ళని వచ్చేసరికి పోయిన సంవత్సరం 1 మంత్ డిటైన్ చేసి ఆ తర్వాత రిలాక్సేషన్ ఇచ్చి ప్రమోట్ చేశారు, అంటే రావాల్సిన దాంట్లో మళ్ళీ సగం ఓకేనా. సో దాన్ని బట్టి చేశారనమాట. అయితే ఈ సంవత్సరం క్రెడిట్ బేస్డ్ డిటెక్షన్ ఉంటే యాజ్ పర్ ద రూల్స్ R22కి ఎన్ని రావాలి, R18కి ఎందుకు రావాలి? ముందు R18 గురించి మాట్లాడుకుందాము. R18 బ్యాచ్ ఇప్పుడు థర్డ్ ఇయర్ నుంచి ఫోర్త్ ఇయర్కి వెళ్ళేవాళ్ళు, ఇప్పుడు ఫోర్త్ ఇయర్ రాబోతున్నారు కదా. సో ఫోర్త్ ఇయర్కి వెళ్ళాలి అంటే 3-2 వరకు రెగ్యులర్ వాళ్ళైతే 123 క్రెడిట్స్ ఉంటాయండి, అందులో 73 క్రెడిట్స్ తెచ్చుకోవాలండి, అంటే 60% క్రెడిట్స్ తెచ్చుకోవాలి రిలాక్సేషన్ ఇవ్వకుండా యాజ్ పర్ ది రూల్. అదే లేటరల్ ఎంట్రీ వాళ్ళైతే 86 క్రెడిట్స్ ఉంటాయండి 3-2 వరకు, 51 క్రెడిట్స్ తెచ్చుకోవాలి, వీళ్ళు కూడా 60% రిలాక్సేషన్ ఇవ్వకపోతే. ఒకవేళ రిలాక్సేషన్ ఇస్తే ఇందులో మళ్ళీ సగం ఇస్తారు, రిలాక్సేషన్ ఇచ్చిన తర్వాత అది మళ్ళీ చెప్పుకుందాం. ఓన్లీ R18 బ్యాచ్ థర్డ్ ఇయర్ నుంచి ఫోర్త్ ఇయర్కి వెళ్ళే వాళ్ళు ఒకటే బ్యాచ్ ఉంది. ఇక R22 వాళ్ళు చూసుకుంటే ఇప్పుడు 1-2 వరకు వచ్చేసరికి సెకండ్ ఇయర్ 2-1కి వెళ్ళాలంటే 50% క్రెడిట్స్ ఉండాలి రెగ్యులర్ వాళ్ళైతే. అయితే 1-2 వరకు రెగ్యులర్ వాళ్ళకి ఎన్ని క్రెడిట్స్ ఉంటాయి, 40 క్రెడిట్స్ ఉంటాయి, అందులో 20 తెచ్చుకోవాలి ఓకేనా. ఇక సెకండ్ ఇయర్ నుంచి థర్డ్ ఇయర్కి వెళ్ళాలంటే 2-2 వరకు రెగ్యులర్ వాళ్ళకు 60% క్రెడిట్స్ ఉండాలి, అంటే 180 క్రెడిట్స్లో 48 క్రెడిట్స్ రావాలి రిలాక్సేషన్ ఇవ్వకుండా. మరి అదే ఎల్ఈస్ అయితే 2-2 నుంచి 3-1కి వెళ్ళాలంటే వాళ్ళకి 60% కాకపోతే వీళ్ళకి 40 క్రెడిట్స్ ఉంటాయి, అందులో 24 తెచ్చుకోవాల్సి ఉంటుంది. ఇక R22 వాళ్ళు థర్డ్ ఇయర్ నుంచి ఫైనల్ ఇయర్కి వెళ్ళాలంటే, అంటే ఇప్పుడు ఇది కాదు వచ్చే సంవత్సరం అది, అయితే 60% కావాలి, 120 క్రెడిట్స్ జరుగుతాయి 3-2 వరకు, 72 క్రెడిట్స్ తెచ్చుకోవాలి. అదే అది రెగ్యులర్ వాళ్ళు. లేటరల్ ఎంట్రీ వాళ్ళు అయితే 80 క్రెడిట్స్ ఉంటాయి, 48 తెచ్చుకోవాలి 60%. మరి రిలాక్సేషన్ ఇస్తే ఇందులో సగానికి సగం రావాల్సి ఉంటుంది. అదే R22 ఫస్ట్ ఇయర్ నుంచి సెకండ్ ఇయర్ రావాలనుకున్న వాళ్ళకి 10, ఇక సెకండ్ ఇయర్ నుంచి థర్డ్ ఇయర్ రావాలనుకున్న వాళ్ళకి 24 రెగ్యులరు, అదే లేటరల్ ఎంట్రీ వాళ్ళు అయితే 12, అలా ఉంటుందన్నమాట. అంటే వాళ్ళు ఇచ్చే రిలాక్సేషన్ బట్టి ఉంటుంది. ఓవరాల్గా అయితే క్రిటీరియా R18కి R22కి ఇదండి క్రెడిట్స్ రిక్వైర్డ్. ఇంకేమైనా డౌట్స్ ఉంటే కాల్ మీ ఫోర్ యాప్లో కాల్ చేయండి ఓకేనా. థ్యాంక్ యూ సో మచ్, ఐ విష్ ఆల్ ది బెస్ట్.